ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభునామములు వందనములు. మనము ఒక అంశాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. అదేంటంటే, ప్రార్థనలో దేవుని సన్నిధికి మనము వచ్చినప్పుడు ప్రార్థించడానికి మరి దేవుని సన్నిధిలో ఒక క్రమంగా మనం ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా పరీక్షించుకోవాలని మనం నేర్చుకున్నాం. రెండవదిగా కృతజ్ఞతాస్తుతి చెల్లించాలని మనం నేర్చుకున్నాం. ఈ రీతిగా మనకు 7 మెట్లు ఉన్నాయి. ఈ 7 మెట్లను మనం ఎక్కాలి అని మనం తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. మరి ఇంతకుముందు మనము మన యొక్క సందేశాల్లో మనం ఏం నేర్చుకున్నామంటే, పరీక్షించుకునుట అలాగే కృతజ్ఞతాస్తుతి చెల్లించుట అనే విషయాలను మనము తెలుసుకున్నాం, ధ్యానం చేశాం. ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా సరే మరలా రెండవసారి ఆ ఒక్క సందేశాలను వినాలని ఆశ ఉన్నట్లయితే, మరి ఆసక్తి ఉన్నట్లయితే, యూట్యూబ్లో మీరు ఎం ప్రదీప్ కుమార్ జీసస్ ఫుట్ స్టెప్స్ మినిస్ట్రీస్ అని కొట్టినట్లయితే, టైప్ చేసినట్లయితే ఆ సందేశాలు మీకు లభ్యమవుతాయి. దయచేసి వినవలసినగా కోరుచున్నాను. మరి ఈరోజు మనము 3వ మెట్టును గురించి మనం ధ్యానం చేద్దాం. 4వ మెట్టును కూడా మనం ధ్యానం చేద్దాం. 3వ మెట్టు ఏంటంటే బంధించుట, 4వ మెట్టు ఏంటంటే విప్పుట. ఈ విషయాలు ఏంటో మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెలుసుకొని గ్రహించి అటు రీతిగా మనం ప్రార్థన చేయుట కొరకై సహాయకరంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు తన మాటలను మనకు అందించినట్లుగా తండ్రిని వేడుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన దేవా, నీకు వందనాలు స్తోత్రములు. మేము ప్రార్థన ఎలా చేయాలో నీ వాక్యంలో నుంచి మాకు నీ ఆత్మ సహాయం ద్వారా నేర్పించమని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమే. ప్రేమ దేవుని బిడ్డలారా, బంధించుట అనే అంశాన్ని గురించి యేసుక్రీస్తునాథుడు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు. ఆ మాట చూస్తాం, చూడండి. దయచేసి మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటూ ఉన్నాడు. ఇక్కడ యేసే అంటున్నాడు, భూమి మీద మీరు విప్పాలి, భూమి మీద మీరు బంధించాలి, అవి పరలోకమందు బంధించబడతాయి, విప్పబడతాయి అంటున్నాడు. భూమి మీద మనం ఏం బంధించాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆయన అన్నాడు మనమే బంధించాలి అంటున్నాడు. మనం ఏం బంధించాలో చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము ఒకసారి దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూసినట్లయితే 20వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఏమని వ్రాయబడిందంటే, యేసుక్రీస్తునాథుని ఎద్దకు శాస్త్రులు ఒకసారి వచ్చి ఏమంటారంటే, ఇదిగో ఈ మనిషి దయ్యాలను ఎలా వెలగొడుతున్నాడు అంటే, దయ్యములకు అధిపతి ఉన్నాడు కదా, ఆ అధిపతి ద్వారా దయ్యాలను వెలగొడుతున్నాడు అని చెప్తారు. అప్పుడు యేసయ్య వాళ్ళతో అంటాడు, ఏమని అంటాడంటే చూడండి, అదే మార్కు సువార్త 3వ అధ్యాయం 26వ వచనాన్ని నేను చదువుతాను. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరు పడిన ఎడల వాడు నిలవలేక కడతీరును అన్నమాట మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ సాతానే సాతాను ఎలా వెళ్ళగొడతాడు అన్న మాట కూడా యేసయ్య చెప్పాడు. 23వ వచనంలో చూడండి, సాతాను ఎలాగు వెళ్ళగొట్టును అంటున్నాడు. అంటూ మళ్ళీ తర్వాత 27వ వచనంలో ఏమంటే, ఒకడు బలవంతుడైన వాడిని మొదట బంధించితేనే తప్ప అంటున్నాడు. ఈ బలవంతుడు ఎవరంట? సాతాను. ఇక్కడ యేసయ్య మత్తయి 18వ అధ్యాయంలో ఏమన్నాడు, మీరు భూమి మీద బంధించాలి, పరలోకమందు బంధించబడతాయి, అవి మీరు బంధిస్తే అన్నాడు. ఇక్కడ మార్కు సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తునాథుడు ఒక బలవంతుని బంధిస్తున్నాడు, వాని పేరే ఆయనే అంటున్నాడు సాతాను అంటున్నాడు. అసలు యేసు బంధించే అధికారం ఆయనకు ఉంది, శక్తి ఉన్నది, మనకు కూడా ఆయన అది అధికారం ఉంది అని చెబుతూ మత్తయి 18:18లో మీరు బంధించండి, అవి బంధించబడతాయి అంటున్నాడు. సాతాను కార్యాలన్నిటినీ కూడా భూమి మీద మనం బంధించాలి. భూమి మీద సాతాను ఏ యాక్టివిటీస్ చేస్తున్నాడో వాని చర్యలన్నిటినీ కూడా గుర్తుపట్టాలి, బంధించాలి. వాని తంత్రములన్నిటిని కూడా మనం గుర్తుపట్టాలి, ఆ తంత్రాలన్నిటిని కూడా బంధించేసేయాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, సాతాను కార్యాలు, వర్కింగ్స్ ఆఫ్ సాటన్ బంధించడానికి దేవుడు మనకు అథారిటీని ఇచ్చాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడని మనం తెలుసుకోవాలి. లూకాసు వార్తలో ఒక చోట ఈ రీతిగా వ్రాయబడింది, చూడండి దయచేసి. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను అంటున్నాడు. శత్రువు ఎవరు? మనకు మీ విరోధి అయిన అపవాది అంటాడు మరొక చోట.
కనుక మన విరోధి, మన శత్రువు సాతాను, సాతాను బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చాడు. యేసునాథుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ రీతిగా సాతాను కార్యాలు అనేటువంటి బంధించుకుంటూ వెళ్ళిపోయాడో, సాతానును సాతాను కార్యాలను త్రొక్కి వేసాడు. ఆ రీతిగా మనము కూడా భూమి మీద ప్రార్థనలో ఉన్నప్పుడు బంధించే ప్రార్థన చేస్తూ సాతాను కార్యాలని బంధిస్తూ వెళ్ళాలి. అది దేవుడు చెబుతూ ఉన్నాడు అక్కడ. ఇప్పుడు రెండవది ఏంటంటే, విప్పండి అంటున్నాడు. ఏం విప్పాలి? భూమి మీద మీరు వేటిని విప్పుదురు అంటున్నాడు. దయచేసి మలాకి గ్రంథం 3:10 నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. 10వ వచనం, నేను ఆకాశ వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మత్తయి సువార్తలో మీరు బంధించాలన్నాడు, విప్పాలన్నాడు. మార్కు సువార్తలో యేసు బంధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం సాతానును, దయ్యాలను. ఏ దేవుడు బంధిస్తున్నాడు, మనకు కూడా చెప్తున్నాడు మీరు బంధించాలని, నాలాగ మీరు బంధించాలంటున్నాడు. అలాగే దేవుడు ఇక్కడ విప్పుతూ ఉన్నాడు మలాకిలో. ఏం విప్పుతున్నాడు? ఆకాశ వాక్యములను విప్పుతున్నాడు. డోర్స్ విప్పేస్తున్నాడు. ఆ డోర్స్ విప్పడం ద్వారా ఏమొస్తున్నాయి? విస్తారంగా దీవెనలు కుమ్మరించబడుతున్నాయి. డోర్స్ క్లోజ్ చేస్తే దీవెనలు రావు ముందుకు. ఆ డోర్ ఓపెన్ చేస్తే అక్కడున్న దీవెనలు మనకు వస్తాయి. సో మనకు, మనం దీవెనలు పొందాలంటే మన చేతిలో ఉంది అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేవుడు విప్పుతున్నాడు, మనకు చెప్తున్నాడు మీరు విప్పండి, నేను విప్పుతానంటున్నాడు. మీరు ముందు భూమి మీద విప్పితే పరలోకంలో డోర్స్ ఓపెన్ అని దేవుడు చెప్తాడు. భూమి మీద డోర్స్ ఓపెన్ అంటే పరలోకంలో దేవుడు ఆమెన్ అంటాడు. అప్పుడు ఆ తలుపులు ఓపెన్ అవుతాయి. ఆ తలుపులు ఓపెన్, ఏం తలుపులు అవి? ఆశీర్వాదపు తలుపులు, దీవెనల తలుపులు. ప్రేమైన దేవుని బిడ్డలారా, బంధించుట విప్పుట అంటే ఏంటో మనం చూసాం కదా. దేవుడు అంటే ఆయన అధికారం ఉంది. సాతానును సాతాను రాజ్యాన్ని అంతటిని కూడా బంధించగలడు, సాతాను కార్యాలన్నింటిని బంధించగలడు. మనం పలికితే బంధించబడ్డం ఏంటి, మనము పలికితే ఆశీర్వాదాలు రావటం ఏంటి అని అనుకుంటున్నారా? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డవైన నీవు, నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉన్నాడు. మరి ఏ దేవుడైతే భూమి మీద ఉండి సాతాను కార్యాలన్నింటినీ బంధిస్తూ నాశనం చేశాడో అదే దేవుడు నీలో నాలో నివసిస్తూ ఉన్నాడు. మనము పలికితే మన పలుకు, మన పదాలు, మన పలికే మాటలలో దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. దేవుని యొక్క అథారిటీ, అధికారం కనబడుతుంది. ఆ అథారిటీకి లోబడాల్సిందే సాతాను. అధికారం అనుగ్రహించి ఉన్నాను అంటున్నాడు. అంటే అథారిటీ మనకిచ్చాడు. ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, ఒక ఆఫీస్లో ఆయన కింద కొంతమంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారనుకోండి, ఆ అధికారి ఎలా చెబితే తన అధికారాన్ని ఉపయోగించి అలా వాళ్ళు వినాలా లేదా? వినాలి ఖచ్చితంగా కదా. సో మనం ఎవరి మీద అధికారులు? సాతాను సాతాను రాజ్యం అంతటి మీద అధికారులు. మనం చెప్పినట్లు ఇప్పుడు ఎవరు వినాలి? సాతాను వినాలి. అంత అధికారాన్ని దేవుడు తన బిడ్డలకి ఇచ్చాడు. నిన్ను తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటూ ఉంటావు, ఎప్పుడు సాతానుకు భయపడుతూ ఉంటావు. అధికారికి కిందన్న ఉద్యోగస్తులు భయపడతారా? కిందన్న ఉద్యోగస్తులకు అధికారి భయపడతాడా? సాతాను నీకు భయపడాలి, నువ్వు సాతానుకు భయపడ్డం కాదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నటువంటి సాతాను కంటే గొప్పవాడు అన్న విషయాన్ని, శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అనే విషయం ఎన్నడేగాని మర్చిపోవద్దు. ప్రేమైన దేవుని బిడ్డ, మనము పలికే మాటలలో శక్తి ఉన్నది. మనం ఎలా పలుకుతే అలా కార్యాలు జరుగుతాయని యేసు క్రీస్తు నాథుడు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు. చూడండి, మార్కు సువార్త 11:23 నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చెప్పి 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 అంటున్నాడు. నువ్వు చెప్పాలి. ఏం చెప్పాలి? కొండను చూస్తున్నావు, ఆ కొండను చూసి ఏమంటున్నాడు? నువ్వు ఎత్తబడు, సముద్రంలో పడవేయబడు అని చెబితే ఆ కొండ సముద్రంలో పడుతుంది అంటున్నాడు. అంటే ఈ లోకంలో మనకు కనబడేటువంటి ఈ కొండలను గురించి కాదు దేవుడు మాట్లాడుతున్నది ఇక్కడ. ఈ కొండ ఏంటంటే చూడండి, యిర్మీయా గ్రంథము 51వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. సర్వభూమిని నశింపచేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని అంటూ ఉన్నాడు. సర్వభూమిని నాశనం చేసే పర్వతం ఇది, నాశన పర్వతము. నాశనం చేసేవాడు ఎవరండి?
మనము యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం, దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును అన్నాడు. దొంగ ఎవరు? సాతాను. నాశన పర్వతం అని వానికి పేరు. ఈ పర్వతాన్ని చూసి అంటున్నాడు, ఈ కొండను మీరు చూసి ఎత్తబడి సముద్రంలో పడవేయబడు అని ఆజ్ఞాపించండి, మీరు చెప్పండి అది ఎత్తబడుతుంది అంటున్నాడు. ఆటంకాలు సాతాను కలగజేసి మన జీవితంలో ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నాడా? ఏసయ్యా ఈ ఆటంకాలన్నీ తొలగించు ప్రభువా అని మనం అడగొద్దు. ఆయన ఏమంటున్నాడు? నీకే ఇచ్చాను అథారిటీ. యేసు నామములో సాతాను తీసుకొచ్చినటువంటి ఈ ఆటంకం అని కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడునుగా, తొలగిపోవునుగాక అడ్డు అని నువ్వు పలికినట్లయితే అది జరుగును నిశ్చయముగా అని దేవుడు మాట్లాడుతున్నా. ఆటంకం తొలగిపోతుంది అంతే. ఇది మూడవ మెట్టు. మూడవ మెట్లు మనం చేయవలసినటువంటి ప్రార్థన. నీ ఆత్మీయ జీవితానికి, నీ కుటుంబ జీవితంలో ఏవేవి ఆటంకంగా ఉన్నాయి? దేవునిలో ముందుకు సాగడానికి సాతాను తీసుకొస్తున్న ఆటంకాలు ఏంటి? వ్యక్తుల ద్వారా, వస్తువుల ద్వారా, పరిస్థితుల ద్వారా ఆటంకాలు కలుగు చేస్తూ ఉన్నాడా? నువ్వు చూస్తూ ఉన్నావు, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఈ ఆటంకాన్ని తొలగించడం లేదే అని అనుకుంటూ బాధపడుతున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నీకే అథారిటీ ఇచ్చాను, నీకే అధికారం ఇచ్చాను, నువ్వు తీసేసుకో ఆ కొండను, పక్కకు తొలగిపోమని చెప్పు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ కొండను చూచి, ఆ ఆటంకాన్ని చూసి, ఆ అడ్డంకిని మనం చూసి ఎత్తబడి క్లియర్ అయిపో అని మనం మాట్లాడాలి. యేసు నామములో నా దారికి అడ్డు తగలద్దు, యేసు నామములో నేను తీసేస్తున్నాను ఇక్కడి నుంచి, ఇక మీదట ఈ ఆటంకము నా ముందు నిలబడకూడదు, యేసు నామములో తొలగిపో అని మనం మాట్లాడినట్లయితే దేవుడు ఆమేన్ పలుకుతాడు. పరలోకమందు కూడా అవి బంధించబడును అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుడిచ్చినటువంటి అధికారాన్ని మనము సద్వినియోగం చేసుకుంటూ ఉన్నామా? లేకపోతే ఆటంకాల చేత అలాగే మన యొక్క ఆత్మీయ జీవితం ఆగిపోతున్నదా అనేది ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేసే ఈ బంధించే ప్రార్థన ద్వారా కొండలు పిండైపోతాయని నీకు తెలియచేస్తున్నాను. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయము మనం గమనించినట్లయితే 15వ వచనం చూడండి. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నూరుపిడి మ్రానుగా నిన్ను నియమించుచున్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు అంటూ ఉన్నాడు. నీకు అధికారం ఇచ్చాడు కొండలను, పర్వతములను నూర్చుదువు, పొడి చేయుదువు అంటూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఆటంకాలు ఏవైనా, నీ సేవలో, నీ ఆత్మీయ జీవితంలో ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయా? ఎదగకుండా, దేవునిలో ముందుకు సాగకుండా యేసు నామములో నా ముందున్న కొండ పిండైపోను అని చెప్పి ఆజ్ఞాపించు. యేసు నామములో నా ముందు ఉన్నటువంటి ఫలానా వ్యక్తి ద్వారా దేవునిలో నేను ఎదగకుండా ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి దురాత్మ, ప్రతి దయ్యమా, యేసు నామములు నిన్ను బంధించి వేస్తున్నాను, పారద్రోలుతున్నాను, నిన్ను పాతాళంలో వెళ్ళిపో అని ఆజ్ఞాపించు. ఈ రీతిగా నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో బంధించే ప్రార్థన అంటారు దీన్ని. కృతజ్ఞతాస్తుతి అనేది చేసిన తర్వాత ఈ ప్రార్థన మనం చేయాలి. దేవుడు అంటున్నాడు, నీ నోటిలో నుండి వచ్చేటువంటి నా నామము ద్వారా వచ్చే ఆ పదాలు పవర్ఫుల్, శక్తివంతమైనవి, అధికారము కలిగినవి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మనము సామెతలు పాత నిబంధనలు కూడా మనం గమనించినట్లయితే 18వ అధ్యాయం 20-21లో మనం చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడు వారు దాన్ని ఫలము తిందురు. జీవము మరణం అనేది నాలుక వశం అంటున్నాయి. దేవుని బిడ్డల నాలుక నుండి వెలువడేటువంటి ప్రతి పదము, ప్రతి మాట శక్తివంతమైనది, ఎంతో అధికారంతో కూడినది. కనుక మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. మన మాటల్లో శక్తి ఉన్నది. ప్రేమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు కూడా మన మాటలలో శక్తి ఉన్నది అన్నటువంటి విషయాలు దేవుడు వ్రాయించి పెట్టాడు. ఆదికాండ మొదటి అధ్యాయం చూడండి. దేవుడు సృష్టి చేసేటప్పుడు ఎలా చేశాడండి చూడండి. దయచేసి ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. ఇక్కడ ఏమంటున్నాడు?
కొండను చూచి నువ్వు పలుకు అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, వెలుగు కమ్మని పలుకగా. దేవుడు పలుకుతున్నాడు. ఎందుకు పలకాలి? దేవుడు మనసులో అనుకుంటే వెలుగు కలగదా? కలుగుతుంది కదా. మరి ఎందుకు పలికాడైన? మనకి ఇక్కడ ఒక పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడు పలికినప్పుడు అది నెరవేరుతుంది, దేవుని బిడ్డవైన నీవు పలికినప్పుడు అది నెరవేరుతుంది. ఈ ఆశీర్వాదము రాకుండా, నా జీవితంలో ఈ వాగ్దానము నెరవేరకుండా అడ్డుగా ఉన్నటువంటి ప్రతి దానిని యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నానని పలకడం మొదలుపెట్టు నువ్వు. అలాగే ఫలానా ఆశీర్వాదపు తలుపు, మూయబడిన ప్రతి ఆశీర్వాదపు తలుపు యేసు నామములు తెరవబడునుగాక అని పలుకును. వాగ్దానము నెరవేర్చబడవలసినటువంటి వాగ్దానం యేసు నామములు నా జీవితంలో నెరవేరబడునుగాక అని పలుకును. దేవుడు ఆమేనను వాడు, ఆయన ఆమేన అంటాడు. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరడం నువ్వు చూస్తావు. నీ పిల్లల జీవితంలో యేసు నామములో ఈ జ్ఞానం అనే వెలుగు కలుగునుగాక నా కుమారునికి అని నీ కుమారుని మీద చేతులుంచి ప్రార్థన చెయ్యి. చేతులుంచి ఇటు రీతిగా విశ్వాసంతో ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో లేరా? ఇస్సాకు తన కుమారులకు ఆశీర్వాదాలు ఇచ్చాడా లేదా? విశ్వాసమును బట్టి ఆది కాండము 27:27 మనం చూస్తే అతడు దగ్గరకు వచ్చి అతని ముందు పెట్టుకునేను, అప్పుడు అతడు అతని వస్త్రముల వాసన చూచి అతని దీవించి ఇట్లా నేను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది అని మాట్లాడుతున్నాడు. పలుకుచూ ఉన్నాడు, దీవెనలు పలుకుతూ ఉన్నారు. నీ బిడ్డల మీద చేతులుంచి నీవు దీవెనలు పలుకు. యేసు నామములో పలానా ఆశీర్వాదము నా కుమారునికి నా కుమార్తెకు కలుగునుగాక అని నువ్వు పలకడం మొదలుపెట్టు. ప్రార్థనలో ఉన్నప్పుడు నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ పిల్లల గురించి, నీ కుటుంబ సంబంధమైన దీవెనల గురించి, నీ సంఘము గురించినటువంటి దీవెనల గురించి, నీ సంఘములో ఉన్నటువంటి వారి జీవితాలలో కొద్దువై ఉన్నటువంటి దీవెనల గురించి యేసు నామములో ఇవి కలుగునుగాక, వెలుగు కలుగునుగాక అంటే కలిగినట్లుగా యేసు నామములు ఇది కలుగునుగాక, ఇది నెరవేరునుగాక అని పలకడం మొదలుపెట్టు. అవే విప్పడం అంటే, ఆశీర్వాదాలు విప్పడం అంటే. అలా నువ్వు పలుకుతున్నప్పుడు దీవెనలు దేవుడు ఆమేన్ అని పలుకుతాడు. డోర్స్ ఓపెన్ అయిపోతాయి. డోర్స్ దేవుడు ఓపెన్ చేస్తే నువ్వు పలకగా ఇక ఎవరు దాన్ని క్లోజ్ చేయలేరు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో మనం నేర్చుకుంటున్నటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. అలాగే మన యాకోబు కూడా యోసేపు కుమారులను దీవించాడు కదా. చూడండి ఆది కాండం 48:20 మనం చూసినట్లయితే, ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిము వలెనే వలెను మనష్షే వలెను దేవుడు నిన్ను చేయును గాకని ఇశ్రాయేలులు నీ పేరు చెప్పి దీవించెదరా నేను గాక అని పలుకుచున్నాడు అక్కడ కూడా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా ఆశీర్వదించాడు. మొట్టమొదటిగా ఆదామవన చేసినప్పుడు ఏమన్నాడు? ఆది కాండ 28:28 దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడే. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడు అని దేవుడు వారితో చెప్పాను అన్నమాట. మనం చూస్తున్నాం, నువ్వు చెప్పడం, ఆశీర్వాదాలు పలకడం ప్రారంభించు. నీకు ఏమి మార్కులు రావు, నువ్వు ఆశీర్వాదాలను పొందలేవు, నువ్వు పైకి రాలేవు, నువ్వు మొద్దువి అని నువ్వు పలకొద్దు. నీ మాట చాలా పవర్ఫుల్. నువ్వు ఇప్పుడు దేవుని బిడ్డవు, దేవుడు నీలో నివసిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని ఆత్మను కలిగిన వాడవు కనుక దైవ సంబంధమైన ఆశీర్వచనమే మన నోట రానివ్వాలి. ఇస్సాకు ఏ రీతిగా తన కుమారులను ఆశీర్వదించాడు, అలా నీ కుమారులను ఆశీర్వదించడం మొదలు పెట్టు. సందేహింపక. అలాగే యాకోబు ఏ రీతిగా యోసేపు కుమారులను ఆశీర్వదిస్తున్నాడు, ఆ రీతిగా నీవు నీ బిడ్డలను, నీ సంఘములో ఉన్నటువంటి నీ ఆత్మీయ కుమారులను, బిడ్డలను దీవించడం మొదలుపెట్టు. వారు దీవెనలు పొందుతారు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరి జీవ మరణములు 4వ వశం అన్నాడు కదా. మాట ఎంత శక్తివంతమైనదో మనం చూస్తాం. మోషే కూడా ఒకసారి ఏం చేశాడంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండం 20:8 చదువుతున్నాను. నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుని అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాటలాడుము అంటున్నాడు. ఇక్కడ బండ అంటే ఎవరండి? ఆ బండ క్రీస్తు అన్న విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం 10వ అధ్యాయము 1 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనం చివరిలో చూస్తాం. ఆ బండ క్రీస్తే అంటున్నాడు. ప్రార్థనలో ఉన్నప్పుడు బండతో మాట్లాడము అంటున్నాడు. యేసు నామములో
యేసు నామములో ఈ ఆశీర్వాదం కలుగునుగాక. నీళ్ళు లేవు అక్కడ. యేసు నామములో ఈ యేసు ద్వారా బండతో, యేసు ద్వారా ఈ బండలో నుంచి కదా నీళ్ళు వచ్చింది ఇశ్రాయేలుకు. ఈ యేసయ్య ద్వారా నా బిడ్డలకు తృప్తి కలుగునుగాక, ఆశీర్వాదములు కలుగునుగాక, ఆత్మ సంబంధమైన దీవెనలు కలుగునుగాక, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కలుగునుగాక, మానసిక సంబంధమైన ఆశీర్వాదాలు కలుగునుగాక అని పలకడం మనము నేర్చుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే భక్తుడు ఏం చేస్తాడంటే ఆ బండతో మాట్లాడకుండా అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలైన ఇశ్రాయేలులను, ఇశ్రాయేలుతో కాని మాట మాట్లాడాడు. ఆ కాని మాట ఆయన మాట్లాడడం ద్వారా కనానుకు పోలేకపోయాడు, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. కీర్తనలు 106వ కీర్తన 32వ వచనం 33వ వచనం చదువుతున్నాను చూడండి. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగేను. ఎట్లాగనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, అతడు బండను కొట్టినందువలన అతను వాగ్దానపు దేశానికి వెళ్ళలేకపోయాడు అని చాలాసార్లు మనం సందేశాలు వింటూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథమే ఒక క్వశ్చన్కు ఆన్సర్ ఇచ్చేసింది. పరిశుద్ధ గ్రంథం ఆన్సర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం వేరే ఆన్సర్లు యాడ్ చేయకూడదు. పరిశుద్ధ గ్రంథం ఏమని చెబుతుంది? కాని మాట మాట్లాడాడు, కాని మాట పెదవులతో పలికాడు, అందుకే బాధ కలిగింది. ఏం బాధ? ఆయన వాగ్దానపు దేశాన్ని ప్రవేశించలేకపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాగ్దానము మనము పొందుకోలేకపోతున్నామా? మన జీవితాల్లో నెరవేరడం లేదా? దానికి కారణం ఏంటంటే కాని మాటలు మనం ఏమైనా పలుకుతున్నామా? జరిగే మాటలు మనం పలకాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు నామములో ఈ వాగ్దానము నా జీవితంలో, నా కుటుంబ పరంగా, నా సంఘపక్షంగా నెరవేరునుగాక అని మనం పలకాలి. ఆ మాట పలకాలి. ఆ రీతిగా ప్రతిరోజు దేవుని వాగ్దానముని చేతపట్టుకొని వాగ్దానం మీద చేయి ఉంచి ప్రార్థన చేయి. ఈ వాగ్దానం యేసు నామములో నా జీవితంలో నెరవేరునుగాక అని పలుకుతూ ప్రార్థన చేసి చూడు. వాగ్దానం ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుతుంది. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఏమని చెప్తున్నాడంటే మత్తయి సువార్త 18:18 మీరు విప్పండి మొట్టమొదట అంటున్నాడు. ఈ రీతిగా విప్పాలి ఆశీర్వాదాలను. మనం సాతాను కార్యాలను బంధించాలి. ఈ రీతిగా ఆశీర్వాదాలను ఈ రీతిగా మనం విప్పుతూ మనం ప్రార్థన చేయాలి. మూడవ మెట్టు బంధించుట. ఏం బంధించాలి? సాతాను కార్యాలు, కొండలు ఏమేమి ఉన్నాయి వాటన్నిటిని కూడా మనము, మన ముందున్నటువంటి ఆటంకాలన్నింటిని సాతాన కార్యాలను బంధించి మన ముందు నుంచి తొలగిపోమ్మని యేసునామంలో ప్రార్థిస్తున్నానని పలకాలి. యేసునామంలో నాకు నా భర్తకు మధ్యలో అడ్డుగా ఉన్న కొండ, యేసునామంలో నాకు నా పిల్లలకు అడ్డుగా ఉన్నటువంటి సాతాన, యేసునామంలో తొలగిపో అని మనం ప్రార్థన చేయాలి. యేసునామంలో తొలగిపో ఇక్కడ నుంచి అని ప్రార్థన చేయాలి. అది తొలగిపోతుంది అంతే. నాకు నా సంఘంపు సంఘస్థులకు మధ్యలో అడ్డుగా ఉన్నటువంటి, ఆటంకంగా ఉన్నటువంటి కొండ యేసునామంలో తొలగిపో అని ప్రార్థన చెయ్యాలి. అలా పలుకుచూ ఉండాలి. మనం పలుకుతూ ఉన్నప్పుడు అది నిజంగా జరుగుతుంది, నెరవేరుతుంది, తొలగిపోతుంది. అది ఎంత పర్వతమైనా సరే, సాతాను తీసుకొచ్చిన ఎంత పెద్ద సమస్య అయినా సరే, మనము పలకటం ద్వారా దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగించి మనము యేసు నామములో తొలగిపోమ్మని పలకటం ద్వారా ఆటంకాలన్నీ తొలగిపోతాయి. యేసు నామములో మూయబడిన ప్రతి ఆశీర్వాదపు తలుపు తెరవబడునుగాక అని మనం ప్రార్థన చేసినట్లయితే ప్రతి ఆశీర్వాదపు తలుపు తెరవబడుతుంది. ఆ తలుపు తెరవబడంగానే ఆశీర్వాదాలన్నీ మనం అనుభవిస్తూ ఉంటాం. అది మనం చేయవలసినటువంటి ప్రార్థన. మూడవ మెట్టు ఏంటి? సాతాను కార్యాలను, దయ్యపు కార్యాలను అంటే కూడా బంధించటం అనేది మనం చేయాలి. నాలుగవది ఏంటంటే దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదాలను అన్నింటిని కూడా, ఆశీర్వాదపు తలుపులను మనము విప్పుట అనేది నాలుగవ మెట్టు. నాలుగు మెట్లను మనము తెలుసుకున్నాం. మొట్టమొదటిది ఏంటి? పరీక్షించుకునుట. రెండవది ఏంటి? కృతజ్ఞతాస్తుతి చెల్లించుట. మూడవది బంధించుట సాతాను కార్యాలను. నాలుగవది ఆశీర్వాదపు తలుపులను విప్పుట. ఈ నాలుగు మెట్లను మనం క్రమంగా మనం ఎక్కుతూ పోవాలి. ఇక మిగిలినవి మూడు మెట్లు ఉన్నాయి, టోటల్గా ఏడు మెట్లు. ఆ మూడు మెట్లు మరి వచ్చే
సందేశంలో మనం విందాం. మరి ప్రార్థన చేసుకుం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన దేవ, ఇంతవరకు మీరు మాకు నాలుగు మెట్లను గురించి తెలియపరిచారని కొందనాలు, స్తోత్రములు. యేసుక్రీస్తు ద్వారా మేము ఎంతో అధికారము, శక్తి కలిగి ఉన్నామని నీ వాక్యం ద్వారా మాకు బయలుపరిచారు. సాతాను మీద, సాతాను కార్యాల మీద, శత్రు బలం అంతటి మీద మాకు అధికారం ఇచ్చావు గనక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. నీ బిడ్డలమైన మేము దీన్ని గ్రహించి భయపడక, సందేహింపక, ప్రతిరోజు నీవు ఇచ్చిన అధికారాన్ని మేము ప్రార్థనలో వినియోగిస్తూ సాతానును, కొండలను పారద్రోలుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఆశీర్వాదపు తలుపులు విప్పటం అనేది కూడా మా చేతిలోనే ఉందని మీరు చెప్పారని కొందనాలు, స్తోత్రములు. వాగ్దాన నెరవేర్పు అనేది మా చేతిలోనే ఉందని మీరు బయలుపరిచారని కొందనాలు, స్తోత్రములు. అటు రీతిగా మేము నీవు మాకు ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని ఉపయోగించుకొని ఆకాశ వాక్యాలను విప్పుకుంటూ నా ప్రభా నీ వాగ్దానములన్నింటిని కూడా మేము ఈ లోకములో అనుభవిస్తూ రుచి చూస్తూ నీలో ఎదిగి సాగిపోవడానికి కృప చూపండి. మోషే వలె మా మాటలు కాని మాటలు పలకకుండా జాగ్రత్తగా మా నాలుకను మేము మా తండ్రిని ఆత్మ ఆధీనములో ఉంచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా పిల్లలను మేము దీవించటకు మాకు సహాయం చేయండి. మా నోటి నుండి నెగిటివ్ వర్డ్స్ ఏవి రాకుండా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా నోటి గుండా అన్నీ కూడా పాజిటివ్ వర్డ్స్, మా తండ్రి బ్లెస్సింగ్స్ మేము రావడానికి సహాయం చేయండి. శాపవచనం రాకుండా ఆశీర్వచనం పలకటకు మాకు నేర్పించమని అట్టి రీతిగా మేము ప్రార్థనలో నాలుగు మెట్లు మేము ఎక్కుచూ నీలో వర్ధిలుటకు సహాయం చేయమని రే ప్రే కుమారుడు మా రక్షకుడు నైనా యేసు నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసునాథు నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ప్రార్థనలో ఉన్న ప్రతి దేవుని యొక్క భక్తునికి తోడై ఉండునుగాక, ఆమెన్. జీసస్ ఫుట్స్టెప్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బ్రదర్ ఎం ప్రదీప్ కుమార్ గారి దైవ సందేశములు క్రీస్తు స్వరాలు అనే ఛానల్ నందు ప్రతి గురువారము రాత్రి 8 గంటలకు మరియు ప్రతి శుక్రవారము ఉదయము 9 గంటలకు ప్రసారం అవుతుంది. బ్రదర్ ఎం ప్రదీప్ కుమార్ రచించిన పుస్తకము ప్రార్థనలు విశ్వాస ఎక్కవలసిన 7 మెట్లు. ఈ పుస్తకమును ఉచితముగా పొందగోరు వారు మా చిరునామాను సంప్రదించగలరు. మా చిరునామా 92-5-33-7-A, బంజారా కాలనీ, బాలాజీ నగర్, భాషం స్కూల్ దగ్గర, కర్నూలు. మా పిన్కోడ్ 518-006. ప్రతి ఆదివారం 11 గంటల నుంచి 1:30 వరకు ఈ చిరునామా నందు ఆరాధన జరుగును. ఆర్ అడ్రస్ 92-5-33-7-A, బంజారా కాలనీ, బాలాజీ నగర్, నియర్ భాషం స్కూల్, కర్నూలు. ఆర్ పిన్కోడ్ 518-006. Every Sunday, our worship starts from 11 a.m. to 1:30 p.m. at this address.